ఎలా చేయాలో హోమం వెరీ సింపుల్ 5 నిమిషాల పని 5 నిమిషాల్లో చేయొచ్చు ఇంటిలో అది వ్యాపిస్తుంది 12 అవర్స్ మన ఇంట్లోకి వైరస్ వచ్చే ప్రశ్న లేదు అది మీకు ఇంత మునుపు చెప్పాను కానీ మరి చేయడానికి మరి అవకాశం బట్టి ఆ పొగ చాలా మంచిది సార్ చాలా చాలా మంచిది గొప్ప ఆరోగ్యం సరే ఇక్కడ ఆ చాలాంచల ఈ అనాథ స్త్రీల ఎవరు 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 ఎందుకు పరిగెడుతున్నారు ఇంతలాగా ఏం జరుగుతోంది ఆవిడ ఆవేదన చెందుతోంది మరి ఒకవేళ హిరణ్యకశిపుడు లాంటి వాడు ఎవడైనా తయారయ్యాడా మళ్ళా తాటంకాచలనంబుతో భుజనట ధమ్మిల్ల బంధంబుతో శాటి ముక్తకు కుచంబుతో నద్రుడ చంచత్ కాంచితో శీర్ణలా శీర్ణలాల లలాట లేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజ భర సంకోచ ద్విలగ్నంబుతో ఆవిడ వెనకాల వస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటేనట ఈ రెండు చెవులకి పెట్టుకున్నటువంటి తాటంకములు ఉన్నాయి అవి కదులుతున్నాయి పరిగెడుతున్నాడు ఆయన ఆ పరిగెత్తి వస్తున్నాడు ఆయన ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన అంతలెక్క వ్యాపించున్నవాడు ఒక్కసారి ఇక్కడికి వచ్చి దానికోసం ఎంత ఆర్భాటమేమి అక్కర్లేదు గట్టిగా ఆలోచిస్తే కానీ మనకి తెలియడం కోసం భక్తులను ఇలా రక్షిస్తాడు ఆయన అని మనకు అర్థమవడం కోసం చెప్పబడినటువంటి అంశమే ఇది లక్ష్మీదేవి యొక్క చెవికి పెట్టుకున్నటువంటి ఆ తాటంకములు ఏవైతే ఉన్నాయో అవి చెలిస్తున్నాయిట భుజం మీద ఉన్నటువంటి పైట జారిపోతుంది పట్టుకుంది ఆవిడ గట్టిగా ధమ్మిళ్ళ బంధం వెనకాల జుత్తు మూడి విడిపోయింది మూడు పాయలు వేసి జడ వేసుకుంటారు కదా మూడుగా వేసుకుంటారు మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే యుగాంతానికి స్త్రీలు పూర్తిగా జుత్తు విరబోసుకొని ఉంటారు అని వచ్చేసరికి ఈ యుగాంతమే ఇది వస్తున్నది ఏంటిది అది ఇంకా మనకేంటి ఇంకా మొదట్లో ఉన్నాం అనుకుంటున్నారా ఏంటి చాలదేంటి అయిపోతున్నది కదా యుగాంతం వచ్చేసింది ఇంకా జుత్తులు చూడండి ఎంత లేచి విరబోసుకుని ఎంత చాలా పొరపాటు అది ఎప్పుడది చెప్పకూడని సమయంలో అలా జుత్తు విరబోసుకోవాలి అలాంటిది జుత్తు యాగం ఎక్కడొకటి ఎక్కడొకటి కత్తి నుంచి ముందుకు ఇలా లాగడం అంట బొద్దెంకకి ముందు ఉంటాయి రెండు మీసాలు ఎలాగోటి ఎలాగోటట కిందకి నాకు అది చూడగానే ఇది బొద్దెంకకి మారు రూపమా వీళ్ళు ఇదేమిటిది రెండు ఇలా ఎలా ఆపుకోవడం మళ్ళీ అందులోని సో ఇదే పెద్ద ఇంగ్లీషు వాళ్ళకు పుట్టినట్టు అచ్చమైన తెలుగులో పుట్టి అచ్చమైన భారతదేశంలో పుట్టి అది మాట్లాడేటప్పుడు వెంటనే భాష మార్చేస్తుంది అని చెప్తాం నేను అంతగా చూడలేదు కానీ తెలుగు రాదట పాపం చెత్తగోటే వద్దండి పట్టుకొని పూర్త వేషం అదంత నాకు ఎంత చికాకు అనిపిస్తుంటే వాళ్ళని చూసి ఈ యాంకర్లో ట్యాంకర్లో ఆ ట్యాంకర్లు కాకుండా ఇలా సర్దుకుంటున్నాం ఏం గట్టిగా లాగి ఒకటి పిన్నీసి పెడితే అదే ఉంటుంది అంటే అలా లాగుతుండాలి వెనక్కి అలా తోస్తుండాలి మళ్ళీ అది ముందుకు పడుతుండాలి మళ్ళీ అలాగే వెనక్కి ఇలా అంత ఉండాలి పంకులు ఇది కట్ చేసిన ఇలా తిప్పడం ఈ మధ్య కొత్తగా వచ్చాయి ఏమండి ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే నాకేం అభ్యంతరం లేదు కానీ అందంగా చక్కగా పాపిడి తీసి ఇలాగ రెండు పక్కల దువ్వుకున్నటువంటి అందాన్ని గురించి చెప్పబోతూ నేను ఈ విషయాలు చెప్తున్నాను ఇది సద్విమర్శగా తీసుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను తప్పితే ఇంకొక భావం నాకు లేదు ఇక్కడ ఒక కొత్తగా వచ్చింది ఇప్పుడు చిన్న గూడులాగా పెట్టి కొంచెం మీదకెత్తుతున్నారు జుత్తుని పక్షి గూడులాగా ఆ పిట్టలు చక్కగా పిచ్చుకులేవైనా చూస్తే గుడ్లుకోవచ్చు ఎంత నవ్వు వచ్చిందో చూడండి ఉన్నాయా అలాగా ఉన్నారా చూసావా
ఇక్కడ ఒక చిన్న చిన్న గూడు ఉంటుంది సత్వ రజస్ తమో గుణములకు ప్రతిరూపములు మూడు పాయలు ప్రకృతి సిద్ధమైనటువంటి స త ర ఈ స్త్రీ స్త్రీ అంటే స త ర ఈ కలిస్తే స్త్రీ అవుతుంది స అంటే సత్వగుణం త అంటే తమోగుణం ర అంటే రజోగుణం ఈ మూడు గుణములతో కలిసి ఈమ్ అనేటువంటి శక్తి బీజాక్షర సంయుతమైనదే స్త్రీ ఇప్పటికీ కూడా లెటర్ ప్యాడ్స్ మీద పెద్ద జ్యోతిషులు వేదాంతులు వాళ్ళు ఈమ్ అని రాస్తారు ఈమ్ అని రాస్తారు ఎందుకు ఈమ్ హ్రీం శ్రీం ఈమ్ స్త్రీం స్త్రీ అన్న దాంట్లో మూడు గుణముల యొక్క పదాల కలయిక ఉంది అందులో సత్వగుణ తమోగుణ రజోగుణ ఈమ్ అనేటువంటి శక్తి అందుకు స్త్రీ అన్నారు ఆ మూడింటి ప్రతిరూపమే మూడు పాయలుగా తీసి జడ వేసుకోవటంలో అర్థం కనుక దానిని గమనించి అలా ఉంటే ఎంత బాగుంటారండి ఎంత అందంగా ఉంటారండి నేను ఎవరిని చుట్టూ డెక్కీడు అంట ఈ మధ్యలో నేను ఎంత కుప్పలాగా జుత్తు ఇది రోడ్డులాగా ఏమిటయ్యాదంటే నాన్నకి ప్రేమతో అను ఏమిటది నాన్నకి ప్రేమతో క్రాఫింగ్ అంటే అది ఇంక ఈ మధ్య మరో కొత్తవి ఎంత ఎక్కడగా మధ్యలోని గీసేసి మూడు సార్లు మూడు దగ్గర మూడు సార్లు మూడు దగ్గర గీసి గీసేసారు మెట్లులాగా సింహాచలం మెట్లులాగా ఏంటి ఎక్కడ పెట్టవలసిన మూడు నామాలు ఈ పక్కని పెట్టేశారు ఏమిటి వికారాలు నాన్నకి నేను నాన్న జుత్తేవరా ఇలాగా ఈ పక్క ఆ పక్క ఏమైందని అడిగితే ఇది మీకు తెలియదండి ఇది నాన్నకి ప్రేమ నాన్నకి ప్రేమతో పలకరించు నాన్నకి ప్రేమతో నమస్కరించు నాన్నతో ప్రేమగా మాట్లాడు అది నాన్నకి ప్రేమతో కానీ జుత్తు గీసేసుకుంటే నాన్నతో ప్రేమతో అయిపోతుందా వాడంటే వాళ్ళేదో వేషాలు వేసుకునేవాళ్ళు వాళ్ళని మనం అనుకరించడం ఏంటి అర్థం లేని పని కాకపోతే కనుక అట్లాంటి అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇవ్వకూడదు మీరు అందుకే మీకు అలాంటి క్రాపింగ్లు లేవు కనుక చెప్పాను మీకు ఒకవేళ నాకు అలా కనపడితే నేను చెప్పకపోదాను ఇక్కడ మీ ఇంకా రాలేదు ఏంటి అది బెస్ట్ చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను కదా నాకు బెంగలేదు దువ్వెనక్కర్లేదు ఒకవేళ మీ గురువు అమ్మ కోపం వచ్చి నా జుత్తు పట్టుకోవాలని ప్రయత్నం చేసినా దొరకదు దొరకదు అంతేనా ఈ దీని హ్యాపీ దేనికి రాదు ఇంకా మరి ఊరోజ భరకో ద్విలగ్నంభూతం ఉద్విగ్నం ఎక్కడికి వెళుతున్నాడో చెప్పకుండా ఇలా తీసుకొని వచ్చేస్తున్నాడని చెప్పి ఆవిడ అనుకుంటుందట అడిగేదన్న నీ కడు బయటి జను అడిగిన తను మగుడనుడుగడని నెడ నడుగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలం ఏమిటండి ఆ పద్యం ఎంత అందంగా ఉంది చూడు బుర్రగోకావా బుర్రగోకాం కదా ఈ ఆ పద్యం తలకు అందం చూడండి మరొకసారి చదువుతాను అది వినండి కొంచెం అర్థమై ఈ పద్యాన్ని కొంచెం చెప్పండి అన్నీ డాతోటే వస్తున్నాయి అడిగేదనని కడువడిజను నడిగినదను మగుడనుడుగడని నెడమడుగు నెడనుడుగున్ వెడవెడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలం ఏంటన్నా దాతప్పేమర్థం కాలేదు చెప్తాను ఇప్పుడు వెనక లక్ష్మీదేవి వస్తుంది కదా అడిగేదనని ఏమిటి అడుగుతాను ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతానని అడిగేదనని కడువడిజను కడువడిజను ఇప్పుడు అర్థమైందా అడిగేదనని కడువడిజను అడుగుతానని చెప్పి కడు అంటే ఎక్కువ వేగంతో
వెళ్తూ ఉందట. వెళ్తూ అడిగిన ఒకవేళ అడిగితే తను మగుడన్నుడుగడని తను చెప్పినా ఆగడు, తను చెప్పినా ఉడుగడు, ఆగే పరిస్థితి లేదు. వెడనుడుగన్ వెడనుడు నెడనుడుగు ఒకవేళ నన్నే వదిలేయొచ్చు, ఆ బాధ నాకెందుకు. వెడ వెడ అక్కడక్కడ చీడి మూడి కొంచెం బాధపడింది, ఏం చేయాలి, అడిగేద్దామా మానేద్దామా, అడుగుదామా మానదామా. తడబడ తడబాట వచ్చింది, అడుగిడు అడుగుదామని అడుగు ముందుకేస్తుంది. అడు మరి అడుగిడు అడుగిడదు, మళ్ళీ వెనక్కి వెళ్ళికొస్తుంది. అడుగు అడుగుదామని కొంచెం స్పీడ్గా వెళ్తుంది, మళ్ళా ఆగిపోతుంది. జడిమ నడుగిడు నెడలం, ఆ కాలు తీసి కాలు వేసి లోపల ఇన్ని ఆలోచనలు చేస్తూ జడిమన్ మరి ఏమి తెలియని అమాయకురాల్లాగా అడుగిడు నెడలన్, ఏదో అమాయకురాల్లాగా వెళ్ళిపోతుంది అంతే ఇంకా. ఇప్పుడు ఈ పద్యం మళ్ళీ అర్థమైందా, ఈ పద్యం మరొకసారి చదివితే ఇప్పుడు అర్థమవుతుంది. అడిగేదనని కడుబడి జను అడిగిన తను మగుడ నుడుగుడని నెడ నుడుగు వెడవెడ చిడిముడి తడబెడ అడుగిడ అడుగిడు అడుగిడదు ఆ జడిమ నడుగిడు నెడలం. ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమైంది ఏమండి, చెప్పు పర్లే చెప్పు అర్థం, మా పద్యం అర్థం చెప్పు, పద్యం అప్పు చెప్పి ఎక్కర్లే, దాని భావం చెప్పేయండి చాలు చెప్పు. ఇప్పుడే వెరీ గుడ్ అర్థం కావట్లేదు, అడగాలకొద్దని అలా కన్ఫ్యూజన్ ఫుల్ గా. గుడ్ బాగానే చెప్పారు, అంతే ఆ పద్యంలో ఉండే భావం ఏది చెప్పాను కదా, నువ్వు చిన్న భావం ఎక్కువే ఉంది కానీ నువ్వు దాన్ని షార్ట్ కట్ లో చెప్పు చెప్పు. ఇక ఇలాంటి పద్యాలు మంచి మంచివి చాలా ఉన్నాయి, మధ్య మధ్యలో ఎక్కడైనా వచ్చినప్పుడు చెప్తాను. సరే 6:30 అవుతుంది కనుక ఇంకా పిల్లలకి పద్యం చెప్పాలి. అది ఎక్కడండి, ఇంకా అది మరొక అరగంట పైన పెట్టేస్తుంది, అరగంట పైనే ఉంటుంది, రేపు అయిపోతుంది తిరుగు లేకుండా. అదే చూడాలి, ఆయన ఏం చేస్తాడో చూడాలి. మంచి 2 రోజులు ఉంటుంది, రేపు ఎల్లుండి. ఏంటి యూట్యూబ్లో నేను చెప్పేది వస్తాడు ఏదో చేస్తాడు, యూట్యూబ్లో విన్నదానికి చెప్పిన దానికి తేడా ఉంది కదా, తేడా ఉంది. ఇప్పుడు నువ్వు ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నావు, ఒకవేళ యూట్యూబ్లో చూసావు అనుకో, అది కాదండి నాకు ఈ చిన్న డౌట్ ఉందని అన్నావు అనుకో, ఆ యూట్యూబ్ నుంచి మనకి జవాబు వస్తుందా, వస్తుందా రాదా, జవాబు రాదు. అంచేత ఈ మనం పర్సనల్గా వినడమే బెస్ట్. తర్వాత పద్యం నిన్న చెప్పాను కదా, ఆ పద్యం వచ్చిందా, ఏం చెప్పింది. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా.